వర్ధిల్లు నూరేళ్లంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హోరెత్తింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేళ ఆయుష్మాన్ భవ అంటూ నిండు మనసుతో ఆశీర్వదించింది. గ్రామ పట్టణం తేడా లేకుండా కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. అభిమాన నేత పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు భారత శ్రేణులు కేకులు కట్ చేసి గిఫ్ట్ స్మైల్ పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకలకు మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పూల మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనహృదయ నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో బతిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు తెలంగాణ ఐకాన్ ఐటీ రంగాన్ని భారతదేశంలో మొదటి స్థానానికి తెలంగాణ తీసుకుపోయిన యువ నాయకుడు, డైనమిక్ నాయకుడు, మాజీ మంత్రివర్లు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో మరి కేక్ కట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో వారు ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయిన నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత పదవులతో వారు జీవించే విధంగా ఆ దేవుడు కరుణ చూపాలని కోరుకుంటూ కేటీఆర్ గారికి నగర పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతిల్లాలని, తెలంగాణలో బీఆర్ఎస్ పూర్వవైభవం రావాలని కోరుకున్నారు. అనంతరం బ్లాంకెట్స్, అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యూత్ ఐకాన్, ఐటీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ఐటీ అని తెలియజేసినటువంటి, ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మేటిగా చేసినటువంటి యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంబరాల నేపథ్యంలో జరుపుకుంటున్నాం. వారి జన్మదినం సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా పండగ దినంగా జరుపుకుంటున్నాను. వారు రాబో రోజుల్లో, రాబో టర్న్లో సీఎం కావాలని మా యువత అందరి ఆశ ఆలోచన ఉంది. వారికి దేవుడు ఆ కేటీఆర్ గారికి ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని, ప్రజల ఆదరణ ఇవ్వాలని, మా అందరి ఆదరాభిమానాలతో వారు సీఎం కావాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటున్నాం. కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు భగత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ సునీల్రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపించిన ఘనత కేటీఆర్ అన్నారు. మేయర్ సునీల్రావు తమ అభిమాన నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ నగరంలో మరి తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో కేటీ రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్స్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి మాజీ శాసనమండలి సభ్యుడు నారద లక్ష్మణరావు గారు, మరి ఇతర పెద్దలన్నీ పార్టీ శ్రేణులు పాల్గొని ఘనంగా మరి కేక్ కట్ చేసుకొని, పూల మొక్కలు పంచుకొని, మరి ప్రజలందరికీ కూడా స్వీట్లు తినిపించుకొని ఒక సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు. మరి వారి జన్మదినం అంటే మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కాబట్టి, మా టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఆశా కిరణం కాబట్టి మాకందరికీ కూడా ఒక పండుగ రోజుగా జరుపుకుంటూ ఈరోజు మనందరం కూడా కరీంనగర్లో చాలా చోట్ల కూడా వివిధ శ్రేణులందరూ కూడా ఈరోజు ఘనంగా మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు వారికి శక్తినియాలని చెప్పేసి. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ కేటీఆర్ మరెన్నో పుట్టినరోజు జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. కేటీఆర్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు చొప్పదండి నియోజకవర్గం మరి బోయినపల్లి మండలంలో మండలాధ్యక్షుడు కొండన్న గారి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు అందరితో కలిసి ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కేటీఆర్ గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల, ప్రజాప్రతినిధుల, కార్యకర్తల, ముఖ్య నేతల అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపారో, భవిష్యత్తులో కూడా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా వారి నేతృత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామకొండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. కేటీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధనలో ఫ్రంట్ లైన్ నిలిచారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని చందర్ కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికాబద్ధంగా పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చాలని ఆయన ఆకాంక్షించారు. రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషంగా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా మాకు అనుకున్న రీతిలో జీతాలు పెరిగినాయి అనేటువంటి సంతోషం ఆనందాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కేటి రామారావు గారు మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి విధంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించేటువంటి విధంగా ఉండాలని ఎలా కార్మికులందరూ కూడా దీవిస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకలు రామగుండం కార్పొరేషన్లో జరిపినారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నోనెట్టి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా దర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో ముందుకు తీసుకువెళ్లి అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు. 2029లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దరికెక్కుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కాల్వ శ్రీరాంపురం మండలంలో బర్త్డే సెలబ్రేషను పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. కల్వలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కేటీఆర్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకుపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు తారక రామారావు గారు, ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి తారక రామారావు గారు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండాలని, ఆయన ఇంకెన్నో పదవులు సాధించాలని మండలంలో ఉన్న ప్రజలందరూ, ఆ వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మహిపాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ సాధన కోసం అనితర పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణ సాధన అనంతరం ఐటీ మంత్రిగా పనిచేసి యువత మేలు కోసం అనేక ఐటీ పరిశ్రమల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక నగరాలను అభివృద్ధిలోకి తెచ్చిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని ఉన్నప్పుడు, ఉద్యమము ఉరెత్తున సాగినప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉద్యమం చేసి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి, మరి తర్వాత ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక యువతకు అనేక మేలు జరిగినట్లుగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నటువంటి యువతను ఐటీ దారి పట్టించినటువంటి ఘనత. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యూత్ ఓదెల మండలాధ్యక్షుడు మల్లికార్జున స్వామి, ఆలయ డైరెక్టర్ మ్యాటగోని శ్రీకాంత్ కోడ్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి
కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించామని, కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకున్నామని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ ఐకాన్, మాజీ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి జన్మదిన వేడుకలు ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. పూజలు అర్చనలతో చేసి అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. యువత అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. తెలంగాణ రాష్టంలో ఐటీ మినిస్ట్రీగా కొనసాగుతూ ఐటీ హబ్లు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కేటీఆర్ గారు. వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. రేపు రానున్న రోజుల్లో కూడా మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి. యువతకు ఆదర్శప్రాయుడు కాబట్టి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మల్లికార్జున సన్నిధిలో మేము కోరికగా మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ రోజు ఓదర్ మండల వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పరిశ్రమలు ప్రతి గ్రామంలో కేక్ కటింగ్లు చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. లాంగ్ లైఫ్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు వివిధ గ్రామశాఖల నుంచి అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు, ముఖ్యంగా యువజన కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు ఎంతో ఉత్సాహంగా కేటీఆర్ బర్త్డే జరుపుకుంటున్నాము. కేటీఆర్ గారు కాబోయే సీఎం అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎంతో ఐటీ కానీ హైదరాబాద్ సిటీని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కే. మంచి సబ్జెక్టు నాయకుడు కేటీఆర్, సీఎం అవుతారని చెప్పి కోరుకుంటూ ఇంకా ఎన్నో బర్త్డేలు చూసుకుని నిన్ను నూరెళ్లతో జీవించాలని. మరోవైపు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో మాజీ జడ్పీటీసీ బుల్లెంకుల పద్మ ఏకానందం ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన నివాసం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఉల్లెంగల పద్మ ఎక్స్జెడ్ బ్రిడ్జ్ గారి స్వగృహంలో రెండు మొక్కలు నాటి కేటీఆర్ గుర్తింపుగా వాటిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవడానికి అందుబాటులో పెట్టడం జరిగింది. మరి నిధులు ఇవాక మొండి చేయి చూపడం కూడా మరి దారుణంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది తెలంగాణ ప్రజలను అన్యాయం చేసినట్టే, తెలంగాణ ప్రజలకు కించపరిచినట్టే, తెలంగాణ ప్రజలు ఉన్నారా లేరా ఈ భారతదేశంలో అనే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ కేటాయింపుల్లో మరి అన్యాయం జరిగిందని చెప్పి ఇలా బీజేపీ నాయకులు కూడా తక్షణమే రాజీనామా చేయాలి. ఇలా కిషన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలి. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ యువతకు ఐకాన్ గా నిలిచి హైదరాబాద్కు ఎన్నో ఐటీ కంపెనీలు తెచ్చిన ఘనత కేటీఆర్దే అన్నారు. కేటీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈరోజు మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజంతో ముందుకెళ్తూ వారి పార్టీ వారి పుట్టినరోజును అమరాన్ అంటేటట్టు చేసుకున్నాము. వారు ఆ దేవుడి దయతోని, అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని మరియున్నత ఉన్నత స్థాయిని చేరుకోవాలి రాజకీయాల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారికి అన్ని సుఖాలు, అన్ని లాభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పోతుకల్లో మాజీ ఎంపీపీ అక్కరా శ్రీనివాస్ గిఫ్ట్ చేసిన స్మైల్లో భాగంగా గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం ఇచ్చిన నేతగా కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి ప్రదాతగానే ఇచ్చారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో యువ నాయకుడు కేటీఆర్ కృషి ఎంతో ఉందని వెల్లడించారు. నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడిచేందుకు కేటీఆర్ చేసిన సేవలు ఎనలేనివని వెల్లడించారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన డైనమిక్ లీడర్ కేటీఆర్ అని అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ
కుటుంబ సభ్యులందరి సమక్షంలో గౌరవనీయులు, తెలంగాణ తొలి రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కే తారక రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకమారు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలను సారుకు మా కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారక రామారావు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ రాబోయే భవిష్యత్ తరాలకి వారి సేవలు అవసరం. వారి దేశానికి ఈ రాష్ట్రానికి దిక్సూచిలాగా ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి ఆయుర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని రేకుర్తిలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిరుపేదల కడుపులు నింపారు. మా అభిమాన నేత కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు కేసీఆర్ ముద్దుల కొడుకు కేటీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి పేదవారైన పెద్దమ్మల వారి కాలనీకి వచ్చి రేకుర్తిలోని 19వ డివిజన్ పెద్దమ్మల వాళ్ళ కాలనీకి వచ్చిన సందర్భంగా ఇక్కడున్న సమ్మయ్య కానీ అంజయ్ కానీ వీరి ఆధ్వర్యంలో మేము భోజనాలు ఏర్పడేసుకొని సహపంక్తి భోజనం ఇక్కడ వీరితో చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాం.